హాయ్, అందరికీ నమస్తే. టైం 8 అయిందండి. ఎండాకాలం వచ్చేసింది. మన ఆరోగ్యం కాపాడుకోవడానికి సద్దన్నం తినే టైం కూడా వచ్చేసింది. అందుకనే మీకు పాతకాలం నాటి సద్దన్నాన్ని మీకు గుర్తుండే ఉంటుంది. మీ తాతలో అమ్మమ్మలు ఇంకా ఉండే ఉంటారు. వాళ్ళు ఈ సద్దన్నం తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అందుకనే మీకు ఈ తరం వాళ్ళకి కూడా ఈ సద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో చేచూపిస్తాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికరానికి రుచికరం, రెండూ మేళవించిందే ఈ సద్దన్నం. దీన్ని ఎలా చేయాలో మీకు చేచూపిస్తాను. ఓకే, ఇది మధ్యాహ్నం మిగిలిపోయినాను అండి. 4 గరిటలు వేసుకుంటున్నాను. అన్నం మునిగే వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు 1/2 గ్లాసు గోరువెచ్చని పాలు పోసుకుందాం. 1-2 చెంచాలు పెరుగు కూడా వేసుకుందామండి. నాలుగు పచ్చిమిర్చి, 1 పెద్ద ఉల్లిపాయని 4 ముక్కలుగా చీల్చుకుని కూడా వేసుకుందాం. ఓకే, యాక్చువల్గా అండి మనం గంజితోనే కలపాలని నీళ్ళ బదులు. ఇదివరకు కూడా పాతకాలం నాడు అందరూ గంజి వేసుకుని ఇలా నేను కలిపినట్టు కలిపేవాడు అనమాట. మీరు కూడా వీలైతే మీరు గంజితోనే కలుపుకుని తింటే ఇంకా మంచిది. ఇలా వేసుకుని తింటే ఇప్పుడు ఇదంతా మనం రాత్రి అంతా ఇలా పెడతాం కదండి. నేను రాత్రి పడుకుని పొద్దున్నే లేచి ఇది తింటుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే తెలుసండి. మంచి అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ అనమాట ఇది. తప్పకుండా మిస్ కావద్దు. ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. ఈ ఎండల కాలంలో ఈ సద్దన్నం తినండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఈ 4 నెలలు ఎండబారిన పడకుండా ఉండాలంటే మనం ఇలాంటి సద్దన్నాలు తయారు చేసుకోవాలి, తినాలి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినొచ్చు అనమాట. హ్యాపీగా ఉందాం. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం. నేను ఇప్పుడు ఇది మూతబెట్టి రాత్రికి లోపల పెట్టేస్తాను. ఇలాగే ఒక కునుకేసి పొద్దున్నే లేచి దీన్ని లాగిచ్చేస్తాను. అప్పుడు చూడండి దీని టేస్ట్ ఎలా ఉంటుందో అప్పుడు చెప్తా. ఓకే అమ్మా, దమ్మ రండి రండి, మీకోసమే తల్లి రండి. ఇది రండి తినండి. దా దా, నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, కూరిమి కలవారంతా కొడుకులేనురా, కూరిమి కలవారంతా కొడుకులేనురా, జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, ఈ కుక్క మేలురా. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు గుణము మిన్న రాణి మనసు వెల్న, రాజు గుణము మిన్న రాణి మనసు వెల్న, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. తిన్నామా? తినండి. రాత్రి పొద్దుపోయింది. మీకు ఇప్పుడు పెడతానో పొద్దున్నే నేను లాగిస్తా, మీకు పెట్టేలాగిస్తా. లేని మీకు పెట్టుకుని నేనేం తినలే. రండి తినండి, సెలవు చేస్తుంది ఎండాకాలం. ఏమి నువ్వు అలిగావా ఏంటి? దూరంగా కూర్చున్నావు, పోయి. లేదా సిగ్గుపడుతున్నావా నా ముందు తినడానికి? నీ సిగ్గు జిమడా, రా వచ్చి తినే. పొద్దున్నే ఈ సద్దన్నంలో నంచుకోవడానికి ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు తినొచ్చండి. నేనైతే మాత్రం పొద్దున్నే చిన్న చేపలు అంటూ చూసారా, ఆ చేపలు తెచ్చుకొని చక్కగా ఉప్పు కారం వేసి వేయించుకొని నంచుకొని తింటాను. పచ్చడి తినొచ్చు, ఎవరి ఛాయిస్ వాళ్ళదనమాట. ఓకే, నేను మాత్రం చేపలు వేపుకొని తింటాను. కునికేస్తానండి, పొద్దున్నే కలుద్దాం. ఓకే, తినమ్మా తినండి, తిని పడుకోండి. తెల్లవారిందండి, నేను సద్దన్నంలో నంచుకోవడానికి చిన్న పక్కీలు తెచ్చుకున్నానండి. ఇది కలుపుకోవడానికి కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, కారాలు వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని పెనం పెట్టుకుని నూనె వేసి చక్కగా కాల్చుకుంటాను అన్నమాట.
బాగా గడ్డగట్టిందండి, పెరుగు బాగా తోడుకుందనమాట. ఈ ఉల్లిపాయ, ఈ పచ్చిమిరపకాయ రసం అంతా ఇందులోకి దిగి అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందంటే, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకుందామండి ఒకసారి. అమృతం అండి, దీని రుచి నేను ఏమని చెప్పాలి, అంత బాగుంది. అబ్బా ఏమి రుచి అండి, అమృతం దేవలోకంలో ఉంది, భూలోకంలో ఇందులో ఉంది అమృతం, అంత బాగుందండి. అబ్బా సూపర్. ఇప్పుడు చేపలండి నంచుకుందాము. అబ్బా సూపర్. ఇప్పుడు సెట్ అయిందండి కాంబినేషను. పచ్చడి తినేవాళ్ళు పచ్చడి తినవచ్చు, చికెన్ నంచుకునే వాళ్ళు చికెన్ నంచుకోవచ్చు, చేప ముక్కలు ఇలా ఏపును నంచుకునే వాళ్ళు ఇలా ఏపును నంచుకోవచ్చు. నేనైతే ఈరోజు లక్కీగా మాకు దొరికిన చక్కగా తెచ్చుకొని ఇలా చక్కగా చూశారు కదా ఎలా వేయించుకున్నాను పెనం మీద. ముక్కకి ముద్దకి ఒక ముక్క కరెక్ట్ వెళ్ళిపోతుంది మొత్తం. అరే వా సూపర్ టేస్ట్. పొద్దున్నే మంచి ఫుడ్ తింటున్నానండి, తృప్తిగా తిన్నానండి. తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి వంటకంతో మరో వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.